డాక్టర్, దిశపై జరిగిన హత్యా ప్రయత్నంపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే అలా జరగకుండా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఆపాలా, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకు చెప్పాలా, అంటే ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో ఎలా నడుచుకోవాలనేది. వాళ్ళకి అలా ఫ్రీడమ్ ఇచ్చారనుకో వాళ్ళు కూడా ఇలాంటి తయారవుతారు. ఇంకోటి ఏమంటే మా దేశంలో కూడా తొందరగా ఉరిశిక్ష కూడా వేయరు. వేరే దేశాల్లో అయితే బుల్లెట్లతో కాల్చడం, లేకపోతే వాళ్ళని రోడ్డు మీదనే నరికి చంపడం అలాంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఉరిశిక్ష కూడా వేయరు. వేస్తే ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష కూడా. మొన్న జరిగింది వరంగల్ ఒక అమ్మాయిది, అతనికి ఉరిశిక్ష అని చెప్పారు, మళ్ళీ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఇక్కడ ఇట్లా వేస్తారు కాబట్టి ఇంకా ఇలాంటివి ఎక్కువ అవుతూనే ఉంటున్నాయి. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్ చెప్పాలా. మళ్ళీ ఏమంటే మొన్న వీళ్ళకి జరిగిన వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకి అక్క ఇంకా చెల్లె ఎవరు లేరంట. ఇంకా అలా ఒక అతను మైనర్ కూడా ఉన్నారు. ఇంకా కొందరు తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే ఇంకా అతను మైనర్ కాదా, అతను ఏం కాదని అంటున్నారు. ఒక అతని తల్లి మాత్రం ఆమెను ఎలా కలబెట్టారో ఇతను కూడా అలా కలబెట్టమన్నారు. ఏమంటే ఎంబటినే ఒక డిసిషన్ తీసుకోవాలి, జడ్జిమెంట్ అయితే అనేది సరిగ్గా అవుతుంది. ఒకటి వాళ్ళని ఇప్పుడు జైల్లో వేసి మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టి మళ్ళీ ఊరి శిక్ష వేయకుండా మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ బయటకు వస్తారు. అందరు కూడా ఇలానే అనుకోండి చేస్తారు. వాళ్ళకి ఎలా అంటే కఠిన శిక్షలు వేసారు అనుకో ఇంకోళ్ళు ఇట్లా చూసి భయపడతారు. ఇంకా ఆడవాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు అన్నీ నేర్చుకోవాలా, కరాటే కుంఫూ అట్లాంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలా. ఎలా అంటే వాళ్ళు పెప్పర్ స్ప్రే ఉంచుకోవడము, కత్తి ఏదైనా పెట్టుకోవడం, అలా ఉంచుకుంటే వాళ్ళకు కూడా ఆత్మరక్ష ఉంటుంది. వెంబడినే ఎవరు కూడా రారు. మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి. ఇలాంటి చేసిన వేదవులకి నువ్వు ఎలాంటి శిక్ష చేయగలుగుతావు? నీకు అధికారం ఇస్తే. అధికారం ఇస్తే జనాల మధ్యలోకి ఓట్లు వేస్తాయి. వాళ్ళు ఎలా వేస్తే అలాంటి రోడ్డు మీదనే చంపేయడం, ఇంకా ఇంకొకరు చేయకుండా చూడడం అన్నమాట. వెంబడినే చేసిన ఒక్క రోజులోనే తీర్పు ఇచ్చేసాయి ఇలాంటి వాళ్ళకి. అలా వేస్తే ఇంకొకరు కూడా చూసి భయపడతారు. వాళ్ళకి ఎలా అంటే ఇంకోళ్ళు కూడా అంటే ఇంత కఠినంగా కూడా శిక్ష చేస్తారన్నట్టుగా వాళ్ళకి చంపాల. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? ప్రభుత్వానికంటే ఇప్పుడు వెంబడ జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి లేట్ చేయొద్దు. వీళ్ళకి ఉరి శిక్ష అంటే వీళ్ళకి మన శిక్షనే కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి. కానీ వీళ్ళకి జైలు శిక్ష మైనర్ అని చెప్పి అతనికి తక్కువ చేయడం, లేకపోతే యావజీవ కారాగార శిక్ష చేయడం అలాంటివి చేయొద్దని చెప్తున్నా. అప్పుడు వైఎస్ ఉన్నప్పుడేమో వరంగల్ ఇద్దరు అమ్మాయిలు ఉండే, వాళ్ళ మీద ఆసిడ్ జరిగితే వెంబడినే పారిపోతున్నా అనే పేరుతో ఎన్కౌంటర్ వేయించేసిండు. అలా ఉండాలి కానీ ఇట్లా ఇలా ఉండదు అన్నమాట. అంటే జైలు వేసి చాలా రోజులకు తీర్పు చెప్పడం ఇలా ఉండదు. ఎన్కౌంటర్ చేద్దామా, ఉరి శిక్ష చేద్దామా? ఎన్కౌంటర్ చేస్తే మంచి, అసలు ఉరి శిక్ష వేస్తే వెంబడి చనిపోతారు. అంటే అది కూడా చాలా రోజులకు వేస్తారు. అలా కాకుండా వాళ్ళకంటే ఆమె ఎంత నరకం అనుభవించు, వీళ్ళకు కూడా అంతే నరకం చూపించుకుంటే చంపితే వేరేలో కూడా అర్థమవుతారు. అంటే ఇక తప్పు చేస్తే ఇంత నరకం ఉంటుందని. ఉరి శిక్ష వేస్తే ఇప్పుడు మామూలుగా ఎలాగో మస్తేళ్ళు అవుతుంది, చనిపోయే వరకు అని ఇంకా చాలా అట్లనే చేస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.